హాయ్, ఇవాళ మనం క్యారమెల్ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం పాప్కార్న్ మక్కలు, ఇవి పాప్కార్న్కి సపరేట్గా ఉంటాయి మక్కలు, తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టాక పాప్కార్న్ వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటుంది. తర్వాత షుగర్ మనం వాటర్ లేకుండా కరిగించుకోవాలి. క్యారమెల్ తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు మనం, వాటర్ యాడ్ చేసుకోకూడదు షుగర్లో. క్యారమెల్ తయారైపోయింది, షుగర్ మొత్తం స్టవ్ సిమ్లో పెట్టి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకొని పాప్కార్న్ ఇందులో వేసుకొని కలుపుకోవడమే అంతే. క్యారమెల్ పాప్కార్న్ రెడీ. సో సింపుల్ అండి ఇది తయారు చేయడం, చాలా టేస్టీగా ఉంటుంది. కలుపుకోవాలి ఇలా. క్యారమెల్ పాప్కార్న్ ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక చల్లారబెట్టుకోవాలి కొద్దిసేపు. చల్లారాక ఇలా కొద్దిగా విడదీసుకోవాలి అంతే. సో సింపుల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఆదిలక్ష్మి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్.